ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమ డెవలప్మెంట్ గురించి సీఎం గారితో డీటెయిల్డ్గా మాట్లాడటానికి మొన్న మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం ఉగాది రోజు. అయిన తర్వాత ఈ వారంలో ఆయనతో మేము కూర్చుంటున్నాం. దానికి సంబంధించిన పెద్దలు మీరు ఈ నంది అవార్డుల గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎవరు సినిమా తీసినా మన తెలుగు సినిమా వాళ్ళు 99% ఫ్రీగా షూటింగ్ చేసుకునేలాగా ఒకటి మేము రాసుకుంటా ఉన్నాం డీటెయిల్డ్గా. ఈవెన్ ఇక్కడ నుంచి ఆంధ్ర బస్సు ఎక్కి హైదరాబాద్లో ఆంధ్రలో షూటింగ్ చేసుకున్న ఆ బస్సులో 50% టికెట్లు రేటు తగ్గించి వాళ్ళ కూడా తీసుకెళ్ళడానికి, అక్కడ గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఉంటే గెస్ట్ హౌస్ కూడా ఫ్రీగా ఇచ్చేలాగా, అలాగే ఎవరైనా షూటింగ్ చేసుకుంటే టక్కన పోలీసు వ్యాన్ వచ్చి వాడు కెమెరాకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేసి మీ పర్మిషన్ ఉందా, ఇట్లాంటి నాన్ సెన్స్ ఏం లేకుండా ఒకే ఒక పర్మిషన్ అంతే ఎఫ్డీజీ ఆఫీసులోకి వచ్చి మేము ఆంధ్రలో సినిమా తీసుకుంటున్నాం, ఆంధ్రలో మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇంకా ఎవడు మీ దగ్గర రాడు. ఇవి ఇట్లాంటివి సీఎం గారు మాకు చెప్పారు, మేము నోట్ చేసుకున్నాము. డీటెయిల్డ్గా ఆథెంటికేట్గా పబ్లిక్గా రావడానికి కొంచెం టైం పడుతుంది ఇది ఈ విషయంలో. బట్ ఆంధ్రప్రదేశ్లో సినిమా ఎవరైనా షూటింగ్ చేస్తే ఇండియాలో ఉన్న అన్ని లొకేషన్ల కంటే మన ఆంధ్రప్రదేశ్లో మీకు చీప్గా ఇస్తాం 100%. ఏ పెద్ద పెద్ద విషయం అయినా సపోజ్ రామకృష్ణ బీచ్ ఉంది వైజాగ్లో, ఎవరికి అంతా ఇంత అని కాదు, రామకృష్ణ బీచ్ ఫ్రీగా ఇస్తాం. ఏమంటే 1000-2000 తీసుకుంటాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు తిన్నకి పారేయడానికి మిషనరీస్ అట్లాంటివి తప్ప నిర్మాతలకి దర్శకులకు కానీ ఎవరికి కానీ ఇబ్బంది పడేలాగా 1% కూడా ఉండదు ఇది మేము ఇచ్చే పర్మిషన్లు. అది సీఎం గారితో ఒకసారి అథెంటికేట్గా కళ్యాణ్ లాంటి వాళ్ళతో కూడా కూర్చొని, కళ్యాణ్ ఇందులో మా తప్పులేని ఉండయా, ఈ దిద్దుతావా, ఏం చేస్తే నిర్మాత బాగుంటుంది, అక్కడ లొకేషన్ కాకుండా కొన్ని ఇవి ఉంటాయి కదా ఈ లాడ్జీలు గిడ్జీలు ఇట్లాంటి ఉండేవి గవర్నమెంట్ గెస్ట్ హౌస్లా, ప్రైవేటు హోటల్స్ ఉన్నా దానిలో కూడా గవర్నమెంట్ తరఫున కూడా ఎంత తగ్గించి మీరు ఆ రూమ్ ఇస్తారు, ఇట్లాంటివన్నీ కూడా మేము చూసుకుంటున్నాం. అక్కడ లోకల్ పీపుల్నే గుంటూరు కానీ విజయవాడ కానీ వైజాగ్ కానీ శ్రీకాకుళం కానీ ఎక్కడెక్కడ ఎవరు ఈ స్టాఫ్ అంటూ ఉంటే జూనియర్ ఆర్టిస్టులు కానీ మరొకళ్ళు కానీ వాళ్ళందరూ ఇక్కడ ఎలా ఫెసిలిటీ ఉందో అక్కడ కూడా అదే గౌరవంగా అదే ఫెసిలిటీగా ఇవ్వడానికి ఇవన్నీ మేము నోట్ చేసుకున్నది ఉంది. అబవ్ ఆల్ మీరు చెప్పారు నంది అవార్డులని, ఈ నంది అవార్డులు నేను తెలుగు సినిమా పరిశ్రమలో బాయ్గా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, అది మీకు తెలుసు, మీడియా వాళ్ళ ద్వారా నేను చాలా తెలుసుకున్నా. ఏది ఫలానా నంది అవార్డు వస్తే అనౌన్స్ చేయమే ముందు ఆ కాంపౌండ్కి 2 కావాలి, ఈ కాంపౌండ్కి 2 పోవాలి, ఈ కాంపౌండ్కి 3 పోవాలి, ఆ డైరెక్ట్ 2 ఇస్తే నా 3 ఇవ్వాలి, 3 ఇవ్వకపోతే నేను అలుగుతా, నేను వెళ్ళను, ఆ నంది తీసుకోను అనేవి మనం చూసాం. మీకు తెలుసు నేనే 2 సార్లు ఫైట్ చేశా, పేర్లు పెట్టి మీ ప్రెస్ సహకారంతోనే మొత్తం ఇండస్ట్రీకి గవర్నమెంట్ కూడా తెలియజెప్తే దాని పర్యవసానం ఏమైందంటే పోసాన కృష్ణమూర్తి అనేవాడికి నంది అవార్డు ఇవ్వకూడదు. ఇవి వచ్చేసింది. నేను రాజ సినిమాలు చూడండి, గాయం లాంటి సినిమా, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య, ప్రేస్ రావే, ఆ ప్రయత్నం ఇందులో ఏడో నంది అవార్డు ఇచ్చాడు నాకు. అడిగారా? అవును, నేను అడగలేదు, నా కాంపౌండ్లోకి రాలేదు, అడగలేదు అమ్మ అని చెప్పి అట్లా. ఇవి మొన్న ఇవన్నీ జరుగుతున్నాయి అన్న నంది అవార్డు గురించి మీకు కొద్దిగా చెప్పాలి కాబట్టి, నేను రైటర్గా ఉన్నప్పుడే పేర్లు పెట్టి మెన్షన్ చేసి ఇంత అన్యాయంగా ఈ సినిమాకి ఇవ్వలేదు, ఇంత అన్యాయంగా మీరు చేస్తున్నారు, ఎందుకు దీన్ని మూసేయండి అని చెప్పాను. నన్ను తిట్టడం తప్పితే రియలైజేషన్ లేదు. అలాగే ఫైనల్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మొన్న లేటెస్ట్గా ఏంటంటే సినిమా చేసా ఒకటి ఎన్టీఆర్ రామారావు దాంతో సినిమా పేరు టెంపర్లో నా కర్మగాలి నాకు నంది అవార్డు ఇచ్చారు, ఎందుకంటే అన్ని అవైలబుల్. అర్థమైందా? ఇది తప్పదు, ఇది తప్ప వేడే అది ఇచ్చారు. వాడికి ఇస్తే నేను చూసుకున్నాను, ఇచ్చిన విధానం మిగతా వాళ్ళకు కూడా చూసా, ఎవరెవరికి ఏమి ఇచ్చారు. ఇప్పుడేనానే మా కాంపౌండ్లకు 2-3 రావాలని అలా వచ్చేసింది అందులోకి నా కాంపౌండ్లకు వచ్చింది కదా। ఇది నేను కమ్మ అవార్డుగా భావించా। ఇది కమ్మనిదిలా కనబడింది నా కళ్ళకి। ప్రెస్ మీట్ పెట్టి ఈ నది అవార్డు నాకు వద్దని చెప్పా। ఎందుకంటే ఇప్పుడు 12 మంది జడ్జెస్ 11 మంది కమ్మోళ్ళు, తప్పేం లేదు 12 మంది కూడా కమ్మోళ్ళు ఉండొచ్చు। బట్ ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీ, ఇది కులాలకి మతాలకి చాలా చాలా సంబంధం లేని మ్యాటర్। ఇది చాలామంది చెప్తారు ఇక్కడ కమ్మాల డామినెన్స్ కాపుల డామినెన్స్ ఏమీ లేదు, డబ్బు డామినెన్సే అంత మించి ఇక్కడేం లేదు। కులం వాళ్ళ మా కులం వాడు వాడిని డెవలప్ చేద్దాం అనేది మ్యాటరే లేదు। ఇది ఇలాంటి నందులు చంద్రబాబు గారి దగ్గర ఉన్నప్పుడు నేను అక్కడ డైరెక్ట్గా పేపర్లో మెన్షన్ చేసి ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వ నందులు మీరు ఇస్తారంటే నేను జనార్దన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ప్రజానందులు అని పెట్టి మన సేమ్ డే వేపిస్తానని చెప్పా। నేను కూడా నందులు తీసుకుంటానని చెప్తే అది సీఎం గారికి చెప్పాను। ఎవరు చావా రామ్కోటి గారు అని ఎస్పీ గారు మన విజిలెంట్ ఆయన పోలీస్ ఆఫీసరు, ఆయన దగ్గరికి వచ్చాడు మురళి గారు అలా మీరు అనౌన్స్ చేయకండి। అప్పుడు ఏంటంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఎవరంటే జనార్దన్ రెడ్డి గారు, పి జనార్దన్ రెడ్డి గారు, ఆయన దగ్గర తమ్ముడు నువ్వేమిటే చేస్తా అన్నాడు। మేము ప్రజానందరూ రెడీ అవుతున్నాం అవులోపు అప్పుడు అప్పుడు చంద్రబాబు గారికి తెలిసింది। తెలిస్తే ఈయన చెప్పి కాదండి ఇది ఇవన్నీ చంద్రబాబు గారికి తెలివి కదా మీరు తెలియజెప్పండి, మీరు తెలియజెప్పండి అంటే ఆయన వాళ్ళని పిలిచి వాళ్ళని తిట్టి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తారని చెప్పి చెప్పాడు। అయిపోయింది అది। మళ్ళీ ఈ మధ్య లేటెస్ట్ కూడా అంబికా కృష్ణ చైర్మన్, దీనికి అవార్డులు ఎంత ఘోరంగా ఇచ్చారంటే చెప్పాక నా నంది కూడా వదిలేసుకున్నా, ఒకటను ఇంట్లో ఉంచుకుందామని ఆశపడ్డా। 37 ఏళ్లలో 100 సినిమాలు రాశానేమో, ఒక్క సీన్ కూడా రాదా నాకు నంది, వాళ్ళని కళ్ళు మూసుకొని నన్ను తీసుకుందాం అనుకుంటే నా మనస్కరించలా। నాకంటే మంచి ఆర్టిస్టులు, నాకంటే మంచి రైటర్లు, నాకంటే మంచి డైరెక్టర్లు నాశనం అయిపోయారు ఈ నందులు పంచుకోవటం అనే విషయాల్లో। అందుకని నేను కూడా అంత చండాలను చేయదలుచుకోవాలి, అందుకని నాకు వద్దు నందని చెప్పేశాను, అది ఆపేసేశారు। అది అంబికా కృష్ణ అడిగాం అంటే ఏమండి నాదేముందండి నేను ఓన్లీ నామకవైతే చైర్మన్నే, నా మాట విన్నారా, వాళ్ళకి వాళ్ళే పనిచేసుకున్నారు అన్నాడు ఆయన స్వయంగా డయాస్బినా, ఇంకేం చెప్పాలి సార్। అందుకని ఈ నందుల్ని ఎలా ఇవ్వాలి, అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు చంద్రబాబు గారు నందుల్ని పంచుకోమని చెప్పకపోవచ్చు, కానీ కింద వాళ్ళకి దే షుడ్ రియలైజ్ కావట్లా, వాళ్ళ చేతుల్లో ఉంటే నందులు వెళ్ళిపోతుంటాయి, తెలియకుండా వెళ్ళిపోతుంటాయి, హ్యాండిక్యాప్డ్ అయినా కానీ పరిగెత్తుకుంటా। అందుకని ఇప్పుడు వాటిని గెలికి మా కళ్ళ ముందు మా పాపం చేతులతో నంది ఇవ్వాలంటే కష్టంగా ఉంది మాకు। పాతయి అప్పుడప్పుడు అనౌన్స్ చేశారు, ఎందుకు ఇవ్వలేదు కారణం లేదు, ఎందుకు ప్రతి సంవత్సరం కాంట్రవర్సీ అవుతాయి, ఆన్సర్ లేదు, అడిగేవాడు లేడు, చెప్పేవాడు లేడు, చెప్తే నాలాగా వచ్చినందుకు కూడా వెనక్కి వెళ్ళిపోద్ది। అందుకని ఇవన్నీ సీఎం గారితో కూర్చొని సేమ్ టైం కళ్యాణ్ లాంటి ఒక పెద్ద మనిషితో అట కూర్చొని ఇది ఏం చేయాలి, ఆ పార్టీ ఇవ్వాలా ఇవ్వకూడదా, దాన్ని పక్కన పెట్టి కొత్తగా మనం మళ్ళా ఎమ్మడే మీ నంది అవార్డులు ముందుకెళ్ళాలా అనేది అది కన్ఫ్యూజన్లో ఉన్నాం, మీమాంసలో ఉన్నాం। అందుకని కొద్దిగా మా టైం ఏంటి, నేను మంచి చేస్తానో లేదో తెలియదు కానీ చండాలు మాత్రం చేయను, అదైతే కన్ఫామ్ సార్ అన్న। ఇప్పుడు నంది జ్యూరీలో అప్పుడు కమ్మవారే ఉన్నారు 11 మంది అన్నారు, ఇప్పుడు మీ దాంట్లో రెడ్డిస్ ఉంటారండి? రెడ్డిసా? వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళైతే ఆ రెడ్డిస్ కౌంట్ చేసుకోవచ్చు నువ్వు, నేను కమ్మను కదా, నేను పోసాను కృష్ణమురళి రెడ్డి అనుకున్నారేమో, అది కాదు ఆయన ఏమైనా ఆలీ రెడ్డి కాదు, ఆయన ఏమైనా కళ్యాణ్ రెడ్డి కాదు, రామచంద్ర రెడ్డి కాదు, జోగి రెడ్డి కాదు, పెట్టుకోమంటే పెట్టుకుంటాం।